మిస్సెస్ రాజమౌళి స్పందించారు. నారప్ప చిత్రంపై వెంకీ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఓ కొత్త వెంకటేష్ ని చూస్తున్నట్లు చెప్పారు. ప్రతి సీన్లోనూ నారప్పే కనిపించాడన్నారు. వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంటోంది. విజయవంతంగా రన్ అవుతుంది. దీనిపై అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. తాజాగా రాజమౌళి స్పందించారు. నారప్ప చిత్రంపై వెంకీ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఓ కొత్త వెంకటేష్ ని చూస్తున్నట్లు చెప్పారు. ప్రతి సీన్లోనూ నారప్పే కనిపించాడన్నారు. రాజమౌళి ఈ మేరకు వెంకటేష్కి ఫోన్ కాల్ చేసి, వెంకీ నీకు ముందుగా అభినందనలు, ఇప్పుడే నారప్పని చూశానని ఇందులో మీ నటన అద్భుతంగా ఉందన్నారు. వెంకీ పాత్ర కోసం తన బాడీని మలుచుకున్న తీరుని రాజమౌళి ప్రత్యేకంగా అభినందించారు. తనకు సినిమాలో ఎక్కడ వెంకటేష్ కనిపించలేదని, ప్రతి సీన్లోనూ నారప్పే కనిపించాడన్నారు. ఇందులో కొత్త వెంకటేష్ని చూస్తున్నానని చెప్పారు. పాత్రని ఎంతగానో అర్థం చేసుకుని డెప్త్లోకి వెళ్ళి నటించడానికి తెలిపాడు. వెంకీలోని నటుడు ఎప్పుడూ ఒక తపనతో తాపత్రయంతో ఉంటాడనే దానికి సినిమా ఒక మంచి ఉదాహరణ. సంతృప్తినిచ్చిన సినిమా అని ఇది వెంకీ కెరియర్లోనే గర్వంగా చెప్పుకునే చిత్రం అందుతుందన్నారు. వెంకటేష్ ఈ సందర్భంగా రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. మీరు ప్రశంసించిన ప్రతి పదం తనని ఎంతగానో ఆనందానికి గురిచేసిందన్నారు. నారప్పపై మీ అభినందనలు వినయంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాజమౌళి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రేమను నటించింది.